పెద్దపల్లి మండలం అప్పన్నపేట గ్రామంలోని శ్రీ భక్తాంజనేయ స్వామి ఆలయంలో శ్రీ భక్తాంజనేయ స్వామి పునఃప్రతిష్ఠ మరియు శ్రీ సీతా లక్ష్మణ హనుమత్ సమేత కోదండ రామాలయ ప్రతిష్ఠ మహోత్సవం సందర్భంగా ఆలయ కమిటీ ఆధ్వర్యంలో సోమవారం యాగశాలలో ప్రత్యేక హోమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా అర్చకులు ఆరుట్ల శ్రీధరాచార్యులు, అర్చకులు కంజర్ల రామాచార్యులు మాట్లాడారు. పెద్దపల్లి మండలం అప్పన్నపేట గ్రామంలోని శ్రీ భక్తాంజనేయ స్వామి ఆలయంలో శ్రీ భక్తాంజనేయ స్వామి పునఃప్రతిష్ఠ మరియు శ్రీ సీతా లక్ష్మణ హనుమత్ సమేత కోదండ రామాలయ ప్రతిష్ఠ మహోత్సవం సందర్భంగా ఆలయ కమిటీ ఆధ్వర్యంలో సోమవారం యాగశాలలో ప్రత్యేక హోమాలు నిర్వహించారు. ఇందులో ఆలయ కమిటీ చైర్మన్ మందల భాస్కర్ రెడ్డి దంపతులు, సర్పంచ్ చీకటి స్వరూప పోచాలు దంపతులు, ఎంపీటీసీ తోట నరసమ్మ శ్రీనివాస్ దంపతులు, ఉప సర్పంచ్ బోల శ్రీనివాస్ దంపతులు, మాజీ ఎంపీపీ సందనవేణి సునీత రాజేందర్ దంపతులు, మాజీ సర్పంచ్ మందల రమాదేవి సత్యనారాయణ రెడ్డి దంపతులు, ధర్మకర్త మందల సత్యనారాయణ రెడ్డి దంపతులు, మందల రాజిరెడ్డి దంపతులు పాల్గొని ప్రత్యేక హోమములు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు అరుట్ల శ్రీధరాచార్యులు, అర్చకులు కంజర్ల రామాచార్యులు మాట్లాడుతూ అప్పన్నపేట గ్రామంలోని శ్రీ భక్తాంజనేయ స్వామి ఆలయంలో శ్రీ భక్త ఆంజనేయ స్వామి పునఃప్రతిష్ఠ మరియు శ్రీ సీతా లక్ష్మణ హనుమత్ సమేత కోదండ రామాలయ ప్రతిష్ఠ మహోత్సవం సందర్భంగా ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ఆలయంలో ఈరోజు వేద పారాయణం, దివ్య ప్రబంధం పారాయణం, నిత్యార్చన విశ్వక్షేణ పూజ, పుణ్యాహ వచనము, అగ్నిమదునము, అగ్ని ప్రతిష్ఠ, కుంభావాహనము, నిత్య హోమము తదితర పూజా కార్యక్రమాలను నిర్వహించడం జరిగిందని తెలిపారు. అప్పన్నపేట గ్రామం నుంచే కాకుండా చుట్టుపక్కల గ్రామాల ప్రజలు, భక్తులు పెద్ద సంఖ్యలో విచ్చేసి పూజా కార్యక్రమాల్లో పాల్గొని స్వామివారి కృపకు పాత్రులు కాగలరని కోరారు. శ్రీరామాయ రామ భద్రాయ రామచంద్రాయ వేదసే రఘునాథాయ నాథాయ సీతాయ పతయే నమః. ప్రియాం భగవద్బంధువులారాం, మన అప్పన్నపేట గ్రామ ప్రజలకు మనవి, స్థానిక శ్రీ కోదండరామస్వామివారి దేవాలయ ధ్వజస్తంభం విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవాలలో భాగంగా ఈరోజుకు రెండవ రోజు. ఈరోజున ఉదయం సూత్రవేద సమేత విశ్వక్షేణ పూజ, పుణ్యాహ వాచనం, తదనంతరం యాగశాలలో అగ్నిమధనం, అగ్ని ప్రతిష్టాపన మహోత్సవాలు జరుపుకున్నాము. దానిలో భాగంగా ఈరోజున వచ్చిన దంపతులందరి చేత కూడా స్వామివారికి అనగా ఉత్సవమూర్తులకి కావచ్చు, మూలమూర్తులకి కావచ్చు, జలాధివాసం అయిపోయింది. జలాధివాసం తర్వాత వచ్చిన దంపతులందరి చేత పంచగవ్యాధి వాసం కార్యక్రమం జరపబడుతున్నది. తదనంతరం వచ్చిన వారందరి చెక్కి తీర్థప్రసాద వితరణ జరపబడును. జై శ్రీమన్నారాయణం, జై శ్రీమన్నారాయణం. శ్రీ సీతారామచంద్ర స్వామి ప్రతిష్ఠా మహోత్సవము మరియు భక్తాంజనేయ స్వామి పునఃప్రతిష్ఠ కార్యక్రమంలో భాగంగా ఈరోజు రెండో రోజు ఉదయం హవనాది కార్యక్రమాలన్నీ కూడా నిర్వహించుకోవడం జరిగింది. మరియు సాయంకాలము మరలా ధాన్యాదివాసము, నిత్య హోమము జరిపించుకొని 14వ తారీఖు నాడు ఉదయము 9:35 మూలా నక్షత్ర యుక్త మకర లగ్న పుష్కరాంశ శుభముహూర్తమున ఆ యొక్క సీతా లక్ష్మణ హనుమత్ సమేత శ్రీ కోదండ రామస్వామి మూలమూర్తి ప్రతిష్ఠ జరుగును. అదేవిధంగా శ్రీ భక్తాంజనేయ స్వామి పునఃప్రతిష్ఠ కూడా జరుగును. ధ్వజస్తంభ ప్రతిష్ఠ కూడా జరుగును. అదేవిధంగా శిఖరంలో సుదర్శన పెరమాలను కూడా ప్రతిష్ఠించుకోవడం జరుగుతుంది. కాబట్టి ఇట్టి కార్యక్రమాన్ని విజయవంతం చేసి స్వామివారి కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరుతున్నాము. జై శ్రీమన్నారాయణ, జయ జయ శ్రీమన్నారాయణ. ఈ కార్యక్రమంలో ధర్మకర్తలు, అధిక సంఖ్యలో గ్రామ ప్రజలు, భక్తులు పాల్గొన్నారు.